పిల్లలందరికీ శుభోదయం తల్లిదండ్రులకి నా నమస్కారములు ఆ ఆ ఆవు ఇల్లు ఇంతవరకు నేర్చుకున్నారు కదా పిల్లలు తర్వాత వర్ణమాలలో నా అచ్చుల్లో నెక్స్ట్ లెటర్ ఈని కూడా ఇలా రెండు లైన్లు కలుపుతూ ఇలా రాసి పైన ఒక చిన్న టెక్ మార్క్ ఇస్తూ మధ్యలోంచి ఇలా గీత్త తీసుకొని ఇలా రాయాలి ఇది కూడా ఈ కూడా ఈ రెండు లైన్లలోనే రాస్తూ ఉండాలి ఈ ఈ స్కూల్లో బుక్స్ ఇస్తున్నారండి బుక్ తీసుకోండి ఫస్ట్ క్లాస్ తెలుగు బుక్లో అవి పిక్చర్స్ ఉంటాయి చూపిస్తూ చదివించండి తర్వాత వాళ్ళకి నెక్స్ట్ లెటర్స్తో పాటు అవి లెసన్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీరు బుక్ చూపిస్తా ఉంట మీరు బుక్ పుస్తకాలు కొనుక్కుంటే అది చెప్పడం కుదురుతుందండి బుక్ రీడింగ్ ఉండాలి బుక్ చదివించండి అట్లానే వర్ణమాలలోని వర్ణమాల చార్ట్ ఒకటి తీసుకొని అక్షరాలతో పాటు పిక్చర్ చూపిస్తూ చార్ట్ రోజు తప్పకు తప్పకుండా చదివించాలండి అది అలా చదివిస్తేనే ఈ అక్షరాలు వస్తూ ఉంటాయి లేకపోతే గుర్తుపెట్టుకోవడం పిల్లలకి స్కూల్కి రావట్లేదు కదండీ అవుతుంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు మీరు ఆ వర్ణమాల చార్ట్ని రోజు చదివించాలి చార్ట్ ఒకటిని అట్లా గోడకి పేస్ట్ చేసేసి రోజు ఆ చార్ట్ చదివిస్తూ ఉండండి ఓరల్ డ్రీలింగ్ బాగా ఇవ్వాలి ఈ ఖాళీ సమయం ఉన్నప్పుడంలో చదివిస్తూ ఉండండి పిల్లలు చూడండి ఈ రెండు లైన్లలో ఇలా జీరో చక్కగా ఇలా జీరోలా పెట్టి దానిపైన ఇలా తలకట్టించి ఇలా టూ లైన్స్ టచ్ అయ్యేలాగా రాస్తూ ఉండాలి ఈ ఈగా ఈ ఇట్లా ఈ కూడా క్రమ పద్ధతిలో రాయించండి పేరెంట్స్ ఇది శ్రద్ధగా రాయించాలండి దగ్గరే ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఇంతకు ముందు కూడా చెప్పాను మీరు ఈ అక్షరాలు వచ్చే వరకు వాళ్ళ దగ్గరుండి రాయించాలండి ఒక అమ్మ వరకు వచ్చిన తర్వాత కార్ నుంచి వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తుంది ఈ రకంగా మీరు చక్కగా పిల్లలకి చెప్తూ రాయించండి పిక్చర్ చూపిస్తూ చెప్తూ చదివిస్తూ రాయించండి బుక్స్ తీసుకోండి టెక్స్ట్ బుక్ తీసుకుంటే దాంట్లో అవి చెప్పడానికి అవకాశం ఉంటుంది చూపించి నేను చెప్తూ ఉంటానండి ఈ రకంగా ఈ మొత్తం రాయించండి ఒకవేళ ఆ ఆ ఇంకా పిల్లలకి రాకపోయినా వచ్చినా సరే మీరు మళ్ళీ ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగా అని ఈ వెనక ఈ దిద్దట ఈ చెప్పాయి కదండి ఇప్పుడు ఈఈ అని పాటు ఈ అక్షరాలను కూడా మళ్ళీ ఒకసారి ఫస్ట్ లెటర్స్ వాళ్ళకి మళ్ళీ రివిజన్ లాగా చేయించాలండి ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ పిల్లలతో పిల్లలు చూస్తున్నారు కదా ఇవన్నీ మళ్ళీ ఇట్లా ఈ పేజ్ అంతా కూడా అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈగా అనని నెక్స్ట్ పేజీలో రాయించండి ఈ పేజీలో మాత్రం ఈ పేజీ మొత్తం ఈగా అని చెప్పి ఇట్లా చక్కగా గా ఇట్లా టూ లైన్స్లో ఇట్లా పెట్టి ఇదే రకంగా ఈ రెండు లైన్స్లోనే ఇది ఉండేటట్టు వచ్చేటట్టు కిందకి పైకి వెళ్ళిపోకూడదు ఇలానే గా రాయాలి జాగ్రత్తగా అమ్మ దగ్గర ఉంటుంది చెప్పి ఇవి నేర్చుకోవాలి నెక్స్ట్ నేను మీరు బుక్ తీసుకోండి బుక్లో చెప్పడం జరుగుతుందండి నమస్కారం